హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోమలిస్ కిచెన్. ఈరోజు వీడియోలో అరిసెలు ఎలా చేయాలో చూద్దాం రండి. వీడియోలోకి వెళ్దాం రండి. ఫస్ట్ బియ్యం పిండి రెడీ చేసుకోవాలండి. దానికి రా రైస్ పిండి బియ్యం తీసుకొని దాన్ని ఒక 4 అవర్స్ నానబెట్టానన్నమాట. నానబెట్టేసి క్లీన్గా వడకొట్టి బియ్యాన్ని ఒక క్లాత్ పైన పోసి కొంచెం తడి ఉండేటప్పుడే మిక్సీ పట్టుకున్నానమాట. మీరు కావాలంటే మిషన్లో కూడా పట్టుకోవచ్చు. సో తర్వాత తడిగానే ఉండాలండి పిండి. చూడండి, తడిగానే ఉండాలన్నమాట, డ్రై అవ్వకూడదు మనం పాకం పట్టేంత వరకు. సో నేనైతే 1/2 కిలో బెల్లంకి చేస్తున్నాను అనమాట. కొంచెం పిండి, ఈ వరి పిండి మాత్రం కొంచెం ఎక్కువే చేసి పెట్టుకోవాలండి. బెల్లాన్ని బట్టి ఉంటుందన్నమాట పిండి ఎంత లాగుద్ది అనేది. సో దాన్ని మిక్సీ పట్టి జల్లించుకొని ఫైన్ పౌడర్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు బెల్లము పొయ్యి మీద పెడదాము రండి. 1/2 కిలో బెల్లాన్ని నేను పొడి చేసుకున్నాను. ఒక 1.5 గ్లాస్ వాటర్ పోద్దామండి. పాకం బాగా ఉడకాలన్నమాట. ఫస్ట్ బెల్లం కరిగేంత వరకు వెయిట్ చేసి దాన్ని ఫిల్టర్ చేసుకుందామండి. ఏమైనా మట్టి రాళ్ళు ఉంటాయన్నమాట బెల్లంలో. సో మనకి అరిసెలు తినేటప్పుడు కరకరా ఉంటాయి, అందువల్ల మనం ఏం చేయాలంటే ఫస్ట్ అంతా కరిగినాక ఫిల్టర్ చేసుకుందాం. ఆ తర్వాత మళ్ళీ పాకానికి రెడీ చేసుకుందామండి. ఇది కరిగేంత వరకు వెయిట్ చేద్దాము. ఆ లోపల నువ్వులది ఫ్రై చేసి పెట్టుకున్నానండి. చూడండి, నువ్వులు, తెల్ల నువ్వులు తీసుకున్నాను. మనకి ఎన్ని కావాలో అన్నీ యూజ్ చేసుకుంటాము. తర్వాత కొంచెం ఎండు కొబ్బరి ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకున్నాను. తర్వాత యాలకు పౌడర్ కూడా రెడీ చేస్తానండి. సో బెల్లం కరిగేంత వరకు వెయిట్ చేద్దాము. బెల్లం కరిగిపోయిందండి, ఇప్పుడు ఫిల్టర్ చేసుకుంటున్నాను. చేశాను ఆల్రెడీ కొద్దిగా, ఇంకా కొంచెం చూడండి అసలు ఎంత మట్టి వచ్చిందో. సో ఇది మళ్ళీ ఈ పాత్రని నీట్గా కడిగేసి మళ్ళీ పెడదామండి పొయ్యి మీద. చూడండి, అందువల్ల కంపల్సరీగా మనం కరిగించుకొని ఫిల్టర్ చేసుకోవాలండి. పాకాన్ని ఇలా కలబెట్టుకుంటూ తక్కువ చేసుకోవాలండి మంట, ఎక్కువ పెట్టుకోకూడదు పొంగిపోతుంది. తర్వాత దాన్ని చెక్ చేసుకోవడానికి ఒక ప్లేట్లో, గుంటగా ఉండే ప్లేట్లో వాటర్ తీసుకొని పెట్టుకోవాలి. ఇది ఇంకా టైం పడుతుందండి. ఇప్పుడే కదా బెల్లం కరిగించి పోసాం, బాగా ఉడకాలన్నమాట. గట్టి పాకం రావాలి, టంగిన సౌండ్ రావాలన్నమాట నీళ్ళలో వేసి తీస్తే. ఓకేనండి, వెయిట్ చేద్దాము. ఇంకా ఒక 10 నిమిషాలు పడుతుంది. పాకం చేద్దామండి, ఇంకా కొంచెం టైం పడుతుంది. చూడండి ఇలాగ ఇంకా టైం పడుతుంది అన్నమాట. ఇంకొక 2-3 నిమిషాలు పడుతుంది. ఉండ అవ్వాలి మనకి, ఉండ అవ్వటం లేదు, కరిగిపోతుంది అన్నమాట. సో ఇంకొక 2 మినిట్స్ వెయిట్ చేద్దామండి. చూడండి రెడీ అయిపోయింది ఈ పాకం. సౌండ్ వస్తుంది చూడండి ఇలాగా. ఇంకా ఆఫ్ చేసేద్దాము. ఆఫ్ చేసి పిండి కలుపుకుందామండి. ఇప్పుడు కొంచెం ఎండు కొబ్బరి వేద్దాము. తర్వాత నువ్వులు కొంచెం, తర్వాత యాలకు పౌడరు 1/2 టీ స్పూన్ యాలకు పౌడర్. ఇప్పుడు కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కొద్ది కొద్దిగానే వేసుకుంటూ చూసి కలపాలండి. తగినంత పిండి పోసి కలిపి పెట్టుకున్నాం అండి. ఇప్పుడు ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. మనం కర్రతోటి పైకి లేపితే పడకుండా ఉంటుంది, జారుతూ ఉంటే కొంచెం వేయాలన్నమాట పిండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత కొంచెం కూల్ అయినాక మనం స్టార్ట్ చేద్దాము అరిసెలు చేసుకోవడం. ఈ లోపల ఆయిల్ పెట్టేసి బాండీలో వేడెక్కనిద్దాము మీడియం ఫ్లేమ్లో. ఫస్ట్ వినాయకుడికి నమస్కారం చేసుకుందామండి బాగా రావాలని.
ఎప్పుడు పిండి వంటలు చేసేటప్పుడు ఆయన్ని స్మరించుకొని చేసామనుకోండి, కరెక్ట్గా వస్తాయి. సో ఆయిల్ పోసాను, ఆయిల్ వేడెక్కుతూ ఉండండి. ఈ లోపల మనం కొంచెం దీనిపైన కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ పోసుకోవాలన్నమాట. అరిటాకు తీసుకున్నానండి, అరిటాకు పైన కొంచెం ఆయిల్ అప్లై చేశాను నేను. మరీ మందంగా కాకుండా, మరీ పలచగా కాకుండా మీడియంగా చేసుకుంటే బాగుంటుంది. చూసారండి, అయిపోయింది, తిప్పాడమ్మా, కొద్దిగా తిప్పాడు. ఏం కొంచెమే కదా చేస్తున్నాము. ఆయిల్ వేడెక్కింది, ఫస్ట్ ఒక టేస్ట్ చూద్దాము. మీడియం సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, వేయించుకోవాలి రెండు పక్కల. వేడి ఇదైపోయింది, ఊర్లో అయితే గడ్డి మీద వేస్తారండి, ఎండు గడ్డి మీద. మనం ఇక్కడ పేపర్ మీద వేసుకోవాలన్నమాట. ఇలాగ నాలుగైదు చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఆకుపైన ఈజీగా వేసుకోవచ్చు. ఆకుపైన కానీ లేదంటే ప్లాస్టిక్ కవర్ మీద అయినా కానీ వేసుకోవచ్చు అండి. పొంగుతాయి కొంచెం, చూడండి పొంగుతుంది. కలర్ కొంచెం డార్క్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకరు వచ్చేదానికి ఉంటే తొందరగా అయిపోద్ది అనమాట. ఈ విధంగా తీసి టిష్యూ పేపర్ పైన వేసుకోవాలండి. వేడిగా ఉంది, రెండు వేసి వత్తకూడదు, అతుక్కుపోయింది. సో కొంచెం చల్లారి నాకే వస్తుంది అనమాట. ఇంకా రెడీ అవ్వలేదమ్మా. సరేమ్మా సరేమ్మా, వత్తడానికి చెక్కవి కూడా ఉంటాయండి. మా దగ్గర పెద్ద ఇనుప ఉన్నాయి కానీ అది తీయలేదు నేను ఈసారి. అరిసెలు రెడీ అయిపోయినాయండి, క్రిస్పీ క్రిస్పీగా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి, కమెంట్ చేయండి బాగుంటుందో లేదా. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి, గంట బెల్ ప్రెస్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.